పండుగల సమయంలో మనం దేవుళ్ళకి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పిస్తుంటాం కదా తిపి పదార్థాన్ని తప్పనిసరిగా పెడతాము గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేసే పాలముంజులు చాలా రుచిగా ఉంటాయి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు పూర్ణం బొర పూర్ణం బుర్రలు తయారు చేయడానికి కొంచెం ఇబ్బంది పడేవారు దీన్ని సులువుగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు దాని ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూద్దాము చాలా రుచిగా ఉంటాయండి దీనికి నేను ఒక కప్పు కొబ్బరికూర తీసుకున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంట్లో సగం కంటే కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకునేటువంటి బెల్లాన్ని అందులో వేసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా తీసుకుంటే మనకు త్వరగా తయారవుతుంది దీంట్లో ఒక రెండు స్పూన్లు నీటిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని కొంచెం సెగ మీద పెట్టి దీన్ని బాగా మిక్స్ అయ్యి బాగా కరిగే వరకు కూడా ఇలాగ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కరిగింది కదా దీన్ని ఇలా మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్ని చూద్దాము బెల్లంతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి కదండి ఏ స్వీట్ అయినా కూడా ప్రసాదం అంటే సాధారణంగా మనం బెల్లంతోనే చేస్తుంటాము నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో మనం కరిగించుకున్నటువంటి ఈ బెల్లాన్ని ఇందులో వేసేసుకున్నాము దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ దీన్ని ఇలా బాగా కలుపుతూ కొంచెం తీగపాకం వచ్చే వరకు దీన్ని ఇలాగా కలుపుతూ ఉండాలి మరి గట్టిగా కాకుండా ఇలాగ చేత్తో ఇలా తీసుకుంటే మనకు రెండు వేళ్ల మధ్య ఇలా తీగలాగా వచ్చేలాగా చూసుకొని బెల్లంపాకాన్ని అందులో మనం తీసుకునేటువంటి కొబ్బరి కూరని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని దగ్గర ఈ మనకి ఉండలు అంటే లడ్డూలాగా కొబ్బరి లడ్డూలాగా తయారయ్యే వరకు కూడా దీని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి దాదాపు పది నిమిషాల వరకు పడుతుంది ఈ కొబ్బరిలోని ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మనకి చక్కగా కొబ్బరి లౌజు అంటారు ఈ గోదావరి జిల్లాలో అలా తయారేలా చూసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఘమ్మఘమ్మలాడిపోతూ చాలా బాగుంటుందండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని దగ్గర పడే వరకు మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఇలా పట్టుకుని చూస్తే మనకి లడ్డు తయారవుతుందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా కొబ్బరి లడ్డూలాగా తయారు చేసేసుకుందాము ఇలాగా మనం ఎన్నైతే చేయదలుచుకున్నామో పాలముంజులు ఇలాంటి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు నేను ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పాలను తీసుకోవాలి ముప్పావు కప్పు నీటిని తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి బాగా కలిపేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి దీంట్లో ఒక స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలి అలాగే ఇలాయచి పౌడర్ని కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పాలు అడగంటకుండా కొద్దిగా మరిగే వరకు ఉంచుకున్న తర్వాత దీంట్లో మనం ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వని కలుపుకుంటూ ఉండలు చుట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకుంటూ దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడే మనకి గట్టిపడకుండా ఉండలు చుట్టకుండా చాలా చక్కగా వస్తుంది ఇలా కలిపేసుకున్నాక బాగా దగ్గర పడే వరకు ఉంచుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటే చాలా రుచిగా వస్తుంది మన రెసిపీ దీంట్లో కొంచెం మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి మిక్స్ చేసేసుకొని దీన్ని చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే గట్టిపడకుండా డ్రై అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత మనం కొబ్బరి లడ్డూలు ఎంత సైజులో అయితే చేసుకున్నామో దానికి దాదాపు డబల్ సైజులో ఇప్పుడు వండల్లాగా తయారు చేసి పెట్టుకోవాలి అన్నీ కూడాను ఈ బొంబాయి రవ్వతో చేసుకునేటువంటి ఈ పిండితో మనం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈ బొంబాయి రవ్వతో చేసుకునేటువంటి పిండిని ఇలా చేతుల మధ్యలో పెట్టుకొని దాన్ని ఇలా ఒత్తేసి మధ్యలో కొబ్బరి లడ్డు పెట్టి బాగా మడిచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని ఇలాగా రౌండ్గా బాల్ షేప్లో తయారు చేసుకోవాలి చాలా సులువుగా చేసేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడక్కర్లేదు చాలా తక్కువ టైంలో కూడా ఎంతో టేస్టీ అయినటువంటి పాలముంజులు తయారైపోతాయి చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం ఇలాగ అన్నీ కూడా మనం ఏమైతే తయారు చేయదలుచుకున్నామో అన్నీ కూడా చేసి పెట్టుకున్నాక అన్నీ ఒకేసారి వేయకుండా నూనెలో ఒక మూడు లేదా రెండు మూడు వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయ్యే వరకు కూడా దీన్ని కదవకుండా ఉంటే మంచిది ఇవి మామూలుగా అయితే పూర్ణం పిండి లోపల పూర్ణం బయటకు వచ్చేస్తుంది భయం అయితే ఉంటుంది దీంట్లో అలాగైతే ఉండదండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు పొన్నం బోరలు చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇదేదో తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మనం నూనె అంతా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనము ఎన్ని అయితే చేసుకున్నామో అవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి గోదావరి జిల్లా స్పెషల్ ప్రసాదం పాలముంజులు రెడీ అయిపోతాయి బయటకి క్రిస్పీగా ఇలా నొక్కుతుంటే మెత్తగా లోపల తీయగా ఎంతో చక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి పాలముంజులు చూసారు కదండి తప్పకుండా మీరు తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నేను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో